రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. స్కిల్ స్కామ్ కేసులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు నాయుడుకి మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఏపీ హైకోర్టులో ఆయనకి ఊరట లభించింది. ఇక 4 వారాల పాటు లభించిన ఈ మధ్యంతర బెయిల్లో షరతులతో కూడినట్లుగా తెలుస్తోంది. ఇంటికి ఆసుపత్రికి మాత్రమే పరిమితం అవ్వాలంటూ కోర్టు తీర్పిచ్చినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రధానంగా ఆయన కంటి ఆపరేషన్ కి సంబంధించి ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకొని మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. తిరిగి నవంబర్ 24 సాయంత్రం 5 గంటలకు కోర్టులో మళ్లీ తిరిగి హాజరు కావాలంటూ కూడా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దీని పట్ల టీడీపీ శ్రేణులు అయితే ఆనంద హర్షోద్వేగాలతో ఓలలాడుతున్నారు. ఇక టీడీపీ శ్రేణులు అయితే భారీ ర్యాలీతో సాయంత్రం జైలు నుంచి సాయంత్రం 5-4 గంటలకు చంద్రబాబు నాయుడు విడుదల కాబోతున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వరకు కూడా ర్యాలీతో కూడిన ఇదితో ఆయనని ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లాలనండి దానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో లోకేష్ దంపతులు కూడా చంద్రబాబు నాయుడుతో ముఖాఖత్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. సాయంత్రం 4 గంటలకు ఆయన విడుదలైన తర్వాత అక్కడి నుంచి నేరుగా తిరుమల చేరుకొని అక్కడ శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో ఆయనకి ట్రీట్మెంట్ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. దీని పట్లయితే టీడీపీ శ్రేణులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. మధ్యంతర బెయిల్ వచ్చినప్పటికీ షరతులతో కూడిన బెయిల్ అయినప్పటికీ మొత్తం ఈ కేసు నుంచి బయటకు రావడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తాము, ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాము, ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అణగదొక్కుతాము, ఈ కేసు నుంచి ఖచ్చితంగా చంద్రబాబు పూర్తిగా బయటకు వస్తారంటూ కూడా టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించింది. ఎట్టకేలకు దాదాపు 53 రోజుల పాటు రిమాండ్లో ఉన్న తర్వాత బెయిల్ మంజూరు అప్లికేషన్ల మీద రిమాండ్ కొనసాగిన తర్వాత చంద్రబాబుకు బెయిల్ మంజూరైంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ కోరడంతో ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. 4 వారాల పాటు నవంబర్ 24 వరకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణి హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 9 నంద్యాలలో సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 10వ తేదీ ఉదయం ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అనంతరం 10వ తారీఖు అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు బాబును తరలించారు. గత 53 రోజులుగా టీడీపీ అధినేత రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 4 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎయిర్పోర్ట్ వరకు కూడా చంద్రబాబుకు భారీ ఊరేగింపుతో స్వాగతం పలకాలని టీడీపీ శ్రేణులు నిర్ణయించాయి. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబును తీసుకెళ్లి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో చికిత్స చేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే చంద్రబాబుకు అధికారులు ఎన్ఎస్జీల భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి రాజమండ్రి చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయిన విషయాన్ని లోకేష్ వద్ద నాయకులు ప్రస్తావించారు. యుద్ధం ఇప్పుడు ప్రారంభమైందంటూ నాయకులు కార్యకర్తలతో లోకేష్ పేర్కొన్నారు.